Don't miss 50% off on IVF procedures. 1st November to 30th November in all 49 branches. 49 ante santanam, 49 ante santosham. ఇప్పుడు పూజ చేసేటప్పుడు ఏ ఆసనంలో కూర్చొని భగవంతుడికి పూజ చేయాలి లేదా ఇంకా ఏ ఆసనంలో కూర్చొని పూజ చేయకూడదు? అమ్మ, ఇది ఇప్పుడు మామూలుగా కుర్చీల మీద, బెంచీల మీద, స్టూల్ మీద కూర్చొని పూజలు చేస్తున్నారు. పాత రోజుల్లో పద్మాసనం వేసుకొని ధ్యానంతో కూర్చొని పూజ చేయటం ఒక పద్ధతి. అయితే భూమికి ఆకర్షణ శక్తి ఉన్నది. మన శరీరంలో ఉండేటువంటి ఏవైతే ఉన్నాయో రక్త ప్రసార కేంద్రాలు, అవి ఆ ఆసనము వేసుకున్నందువల్ల ఆ భూమికి మనకు మధ్య ఒక తెరలాగా అది ఏర్పాటు అవుతుంది. ఆ ప్రసరణలో ఏ విధమైనటువంటి భంగాలు కలుగకుండా ఉంటాయని ఒక పీట వేసుకోవటం, లేదా ఒక చాప వేసుకోవటం, లేదా ఒక దర్భాసనం వేసుకోవటం, లేదా జింక చర్మము, పులి చర్మము. అవి పాత రోజుల్లో పులి చర్మం వేసుకొని కూర్చునేవాళ్ళు, కూర్చొని ధ్యానం చేయటం కానీ భక్తితో అర్చన చేయటం కానీ చేస్తూ ఉండేవాళ్ళు. ఇంకొకటి ఏంటంటే, ఈ భూమి ఆకర్షణ శక్తిని పోగొట్టడానికి ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉన్నాము. ఇంకా ముందు పాత రోజుల్లో మడిపంచ వేసుకునేవాళ్ళు, ధావళి అని ఉండేది. ఆ ధావళి ఒకసారి రెండుసార్లు దాన్ని విదిలిస్తే చాలు, దానికి ఉండేటువంటి దోషాలన్నీ కూడా పోతాయని అంటారు. కాబట్టి శుభ్రమైనటువంటి వస్త్రాలు ధరించటం, శుభ్రమైనటువంటి మనస్సుతో కూడి ఉండటం, శుభ్రమైనటువంటి ఆసనం కూడా చేయాలి. ఆ ఆసనం మీద కూర్చోవచ్చు, అది పీట కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఈ రోజుల్లో కుర్చీ మీద కూర్చొని చేస్తూ ఉన్నారు. అవి వాళ్ళకు ఉండేటువంటి శారీరకమైనటువంటి ఇబ్బందుల వల్ల శాస్త్రోక్తంగా చేయాలంటే పద్మాసనం మీదనే చేయాలి. అలానే గురుగారు, దేవుడికి మనం పూలని ఉపయోగించిన తర్వాత వాటిని ఏం చేయాలి? మళ్ళీ కొత్తగా కొత్త పూలు పెట్టి పూజ ప్రారంభిస్తాం మరుసటి రోజు. ఆ మరుసటి రోజు ఆ పూలని ఏం చేయాలని? మంచి ప్రశ్న అమ్మ. ఇదేంటంటే, ప్రతిరోజు నిత్యం మనం నైవేద్యం పూజ చేసి నైవేద్యం పెడతాము. ఆ రోజు మళ్ళీ దాని వెంటనే ఏదైనా తలుపులు వేసేదైతే చిన్న గుడికి తలుపులు వేసినట్టు తలుపులు వేసేస్తాం. ఆలయాల్లో అంతే, ఇంట్లో కూడా అంతే. ఆ కనువి పూర్తి అయిపోగానే పొద్దున్నే 9:00 or 10:00 ఆ మంత్రం చెప్పేసి తలుపులు వేసేస్తాం. తెల్లవారేటప్పటికి ఈ పూలన్నీ కూడా వాడిపోతాయి. ఆ పూలు తీస్తాం, దాన్ని నిర్మాల్య నిర్మూలనము అంటారు. ఆ బాగా ఉన్నటువంటి శరీరం మీద ఉండేటువంటి పూలను, లేదా సుగంధ ద్రవ్యాలను కానీ వాటిని తొలగించాలి. ఈ తొలగించినటువంటి దాన్ని ఏం చేయాలి? ఎక్కడ మనం తొక్కకుండా ఉండే ప్రదేశంలో వేయాలి. అంటే ఏదో డ్రైనేజ్ కాలువలో పారేయటం ఇట్లాంటిది కాకుండా మనుషులు తొక్కకుండా ఉండేటువంటి ప్రదేశంలో వేయాలి. ఉదాహరణకు, తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క విగ్రహానికి అలంకారాలన్నీ కూడా ఉదయమే తీసేసిన తర్వాత ఒక బావి ఉండేది, ఆ బావిలో వేస్తూ ఉండేవాళ్ళు. ఇటీవల కాలంలో ఏం చేశారంటే, ఈ నిర్మాల్యంతోనే అగరబత్తులు కూడా తయారు చేస్తున్నారు. చాలా సుగంధభరితమైనటువంటి అగరబత్తులు తయారు చేసి వాటిని మామూలుగా భక్తులందరికీ కూడా అమ్మేటువంటి ప్రదానం కూడా చేస్తున్నారు. ఏమైనా అది భక్తితో మనం సమర్పించినటువంటి పూజా ద్రవ్యాలు కాబట్టి వాటిని తొక్కకుండా ఉండే చోట, ఎక్కువగా దుర్గంధపూరితమైనటువంటి చోట వేయకుండా, మన ఇంట్లో అయినా కూడా, లేదా ఇప్పుడు అంతా కూడా అపార్ట్మెంట్లు సిద్ధాంతం వచ్చింది కదా, ఎక్కడో చోట మామూలు పారేసే వస్తువులతో పాటు పారవేయకుండా దీన్ని విడిగా ఆ పూలు అవి ఉంటే మనం ఎక్కడైనా బయట తీసుకుపోయి ఓ చోట విశ్రాంతిగా ఉండే ప్రదేశంలో వేయాలి. ధన్యవాదాలు గురుగారు. ఇవాళ ధర్మ సందేహాలలో ఎన్నో విషయాలు మాతో మీరు పంచుకున్నారు, మన ప్రేక్షకులకు కూడా మీరు తెలిసేలా చేశారు. సో మళ్ళీ వచ్చే ధర్మ సందేహాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ధన్యవాదాలు. మంచిదమ్మా, మంచిది. Thank you.